పత్రాశలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ టపు టపు టపోరి టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నకో కొంప మురిగింది రావే ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ చూసుకోండమ్మా నీకే తెలుస్తుంది సార్ ఇక్కడ సంతకం పెట్టండి సంతకం నై ఏలిముద్ర ఏలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చిన్నక్క ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు ఏముంది అందులో నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కు రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు ఏది మన అచ్చారావు గారికి అమ్మ నా మేనల్లుడు అయిపోయిందా చేతిలో అయిపోయిందా చేతులు అయిపోవడం ఏంట్రా కింద దాంతో అయింది మన అచ్చారావు అడిగాడు కదా బాబు పేద సుడిగాడు దంగపల సన్ను మూడు వందలు అడిగబడతాయి సన్ను షో అడే కొడతాడు అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు చూతపడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తొడపై కూర్చోవలసి వచ్చేది అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళమా ఎప్పుడు పక్కకు శిలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే ఎంటెంట అయిపోతుంది ఎట్రా నీకు వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు ఎదురుగొడ్డులాడి జోద రేఖ అచ్చారావు పక్కన పేకాడతా సెల్లియో చెలకో అని పద్యం పాడితే చెల్లుద్దా చెల్లదు ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా చెప్పాడా లేదా ఆయన గురుగురు ఇలా వచ్చారు నా మేనల్లుడికి పోలీస్ ఉద్యోగం వచ్చింది నువ్వు నోర్మి పోలీస్ ఉద్యోగమా అమ్మో నాకొద్దు మరంత ఎట్లనేనాడు పరిస్థితులు ఎందుకు బాగా రాశా నేనెక్కడ బాగా రాశాను తాజ్ మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడలో ఉందని రాశాను చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో పద ఉద్యోగంలో చేరదు నేను వెళ్ళమా ఏ అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది నాకు పోలీస్ ఉద్యోగం ఏంటి నేను వెళ్ళాం చూడు మేనల్డా కాకి బట్టలు వేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్ట్తో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు ఎక్కువ బస్సు కండక్టర్ చెల్లడు లేకపోతే ఎగ్గొట్టేస్తారు నేను అసలు నేను బస్సు ఎక్కుతానంటే ఏం చేస్తారు కొంపముత్రం తప్పేట్రా మేనల్డా కళాసేవ కళా పోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగు తర్వాత మూడు పూట్ల పూటుగా తినే ఇదిగో ఏట మాంసమే తిను కోడి మాంసం తినకో విపరీతంగా మరి ఏడి చేస్తది అయ్యన్నా మౌతుమి పిచ్చికన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో మౌతుమి నువ్వు వెళ్ళినారా రైట్ రైట్ ఎవరిని నువ్వు బుల్లి అన్నది మిమ్మల్ని బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ ఏం బుల్లి పొర సొల్లు పొర సొల్లు ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నారా ఒక భారత పౌరురాలవయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి చదువు ఉన్నట్టున్నావు సాటి మానవుడు కాదు కాదు ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేస్తుండేవాడిని దుష్ప్రవర్తన వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే క్షమించండి తప్పైపోయింది ఇప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలండి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఓకేనా అండి ఓకే ఓకే ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్ రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి ఇలా వెళ్తే చాలు మీకు మళ్ళీ థ్యాంక్స్ పరాయి ఆడపిల్ల కొంచెం దూరంగా ఉండండి వీడేదో నెక్లెస్లో ఉన్నాడే పాపం ఏమవుతాడో ఏమిటో
ఇవాళ మా నాన్న తద్దినం, అది మాన సైడ్కి వచ్చి ఏదో సరికితారు ఎదవనా కాడక. ఏంట్రా ఎదవనా కొట్టుకుంటా నన్ను. పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కల్లుపాక అడ్రస్ ఇచ్చిన ఉంటా వాళ్ళజనా. అమ్మో అయినా ఈ కొడవట మనకెందుకు? పోలీస్ అడ్రస్? ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలను కాపాడాలి. శాంతి భద్రతలు. ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు, ఆ దిక్కుమాలను తాగుడలోటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాటు లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయా, కాఫీ తాగడానిక. ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను, కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి స్వామి, నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు, ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి, మాన్పించు తండ్రి. ఫాలోమీ ఫాలోమీ. సారీ సార్. ఎదుగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రల్ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకుని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు, ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కు రూట్ ఎట్టని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. వాల్చడిచ్చి కొట్టానంటే బెదవని బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ ఛార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపోతో చెప్తాను. కొట్టి మీద పచ్చడే కాదు, నేనెవరో తెలిస్తే బొత్తలు కొని బాత్రూమ్ లోకి పరిగెడతావు. ఏం చేసావా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా దిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాలు. ఆవిడకి మీరు ఎలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓర్ని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాక ఎందుకు పంపారండి? ఈ దేవుడి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు. ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజు. ఎస్ సార్. ఓర్ని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? అదేవరే సార్, విజలింగు, లెఫ్ట్ గోయింగు, రైట్ గోయింగు, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిల్ పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తాత కూడా పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చూసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చేయి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టిన చాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అనే కదవి. నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో, బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పై. పాయా పాయా లే. ఏ ఏ కిలే, పాడు కొని జంతకాయ రాలిపోను. అమ్మో,
నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? రే కొజ్జా, నిన్ను సంతాసాను రే. ఏంటి నీ కళ్ళకు నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి నో సార్, మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నానేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్, మన డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివానం, ఏదో గదిలో పడింది చూగాని. మా డిపార్ట్మెంటే ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి, అయినా చీమ చుట్టుకుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూమ్, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మీకు కూడా ఎస్ సార్. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. అలాగే నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచే నో సార్, అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. షట్ అప్. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాట నరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. షట్ అప్. పదం సార్. ముందు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకోవాలి. ముందు ఇంకా దయచేయి నాయన. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావు తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే గుండాలా సార్? అది మనకు అధికం ప్రసంగం. అసలు వాళ్ళు నీకు డ్యూటీ లేదు, టోపీ లాఠీ కర్ర పట్టుకొని పేకాడటానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో, ఇంటికి వెళ్ళు. బలమంటుంది మీ పని మీరు కానివ్వండి. శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు అడుగునా మధ్యలో దొరుకుతున్నావు? ఇలా ఎడవయా, ఇలా నేను అక్కడ మధ్యలో దొరికినయా, అలా నుంచకూడదని చెప్తున్నా అంతే. ఇలా రండి రండి. నక్సలైట్లా ఉన్నాడు. నెక్స్ట్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచమైనా పర్వాలేదు. మా స్కీమ్లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే, కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గాడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. ఎన్నిచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో నేనెక్కడ చెప్పాను? మరి ఆ నొలక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట, ఆవిడ నొలక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా మళ్ళీ సొల్లుగాడ అంటారేటండి, నా పేరు సుడిగాడ అంటారు. ఆవిడతో మాట్లాడితే కూడా ఇవిడ కోపమేనా? అయ్యా ఈ వయసులోనా? పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం.
కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో కూర్చో. అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు, పాత చొక్క. పాత చొక్క చిరిగిపోతే కొత్త. ఏమిటి, మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నామని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళ పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చు. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ రెండు చేతుల నిండా గొర్రె పెట్టింది. సక్కుబాయ్, అమ్మో తిక్కి తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా, మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆగిపోతే గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలో నా పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అజలం అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే, తీస్తాను. ఇయ్యలేం అంటుంటే వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? అయ్య బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడం మీద అద్దుకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫనీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్ట వాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా, గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా, అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ సార్, రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. అవన్నీ రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడు మడమించి అయితే చచ్చిపోయా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి విషయం రిపోర్ట్ చేయి. ఎస్ఆర్ తగలబడ. అలాగే సార్. సరే, ఈ సెవెన్ రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉన్నారుగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఉంటావా? ఒంటరిగా ఉండగలవా? శ్రీశక్తి ప్రదీప్ శక్తి చిచి విడవండి. శ్రీరంజనయ్యం ప్రసన్నయ్యం శ్రీరంజనయ్యం.
నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగలప తెల్లడి తొలుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా ఇటురామా చూడమ్మా, అచ్చారాకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగేనన్నా. ఏం చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద చిప్పాడు సిగ్గీదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాల. ఉంది ఏంటి డైరు ఇక మొదలెట్టండి. ఏంటి వైద్యం? వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండో దశగడో భవే. ఎవతవే నువ్వు తోలు బెల్టుచు కొట్టారంటే తొక్క రేగిపోతా. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే 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 నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. షూ షూ పచ్చగడ్డ వచ్చారా వెళ్ళక్కడ. చిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళు కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా నువ్వు పోనివా. ఆ పాడని కింద పడేది. అసలు నీకు బుద్ధిందా? పోలీసు వాళ్ళు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరి ఎందుకు వాదం? పోలీసులు వస్తారయ్యో. నీకు అభయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ ముందు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊర్ని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు గాని గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ వేషంలో వస్తాడేమో. మోహనం మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దొంప ఇది పీటర్ కాదు. ఓ బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింద ఇడు పీటర్ కాదు. ఓ బాబు ఓరి టెంక ఇడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మోహం? ఏంటి ఏది మోహం? డొక్కలో పోలీసారంటే డోగు బోరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోక్కు నా కొడకలు. చెక్కు చెక్కు. పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతి ఇచ్చిరా. పడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీర్ణతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. హుసిగా నవ్వుతో చలాకి మాటలు రోవుతో. నీ చాటు మాటు బాగుతా ఎవరికి తెలియదు. ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి పూజ చేసుకుంటున్నాను. అలాగే అలాగే. ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ఫెలు వస్తున్నా. అన్నయ్య అన్నయ్య. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్యా, ఆ గంట ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అందో నేను చెప్పలేను అన్నయ్యా. చెప్పవయ్యా. ఆ గంట ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ గంట వాయిస్తూ పక్క వారితో వ్యభిచారం చేస్తుంది. ఆవేశపడకన్నయ్యా, కూల్డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, పొదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది పద 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 చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోట కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు? నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే
ఆనందంతో కులికానే. అయ్యో తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట ఓరి పిచ్చి నాకు. భగవాన్ తండ్రి నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలో, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా దేవుడా బాబు రక్షించు నాయనా ఈ గంటల దెబ్బ ఆ పాపం. నాయనా నాయనా నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి. నాయన ఎక్కండి అమ్మా. అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా అయ్యో అమ్మా పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు అమ్మా అయ్యో రోడ్డు మీద గంట కొడుతున్నామే నాయన. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంటిచ్చిందా? పూజ గంటిచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదండవు, నీ గంట కోదండవు నాయన. నేను దిగిపోతాను బాబు, కొంచెం వచ్చు నాయన. అయ్యో 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 బాబు అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏడు బాబు అయ్యో అయ్యో ఈ గంటలు కూడా వెంటి బాబోయ్. భగవాన్ ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. సార్ ఎవరో లేడీస్ వచ్చారండి. ఆ అమ్మాయి లేడీస్ కాదరా, మా ఇంట్లో పని మనిషి. ఏ మనిషి అయితే ఉందండి, ఆవిడ ఆడపిల్లే కదా. నమస్తే అమ్మా, కూర్చో తల్లి. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని,